సార్, విజయ్ సార్, నటి సార్, ఎస్ సార్, డైరెక్టర్ సార్, బుజ్జి గారు సార్, సార్ సార్, నేను మొదటగా ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి సార్. ఫస్ట్గా మొదటగా అంటే మొదటగా కంగ్రాచులేషన్స్, బిగ్ థ్యాంక్ యూ సార్. అంటే సార్, సార్ అనుకోండి సార్. ఓకే బుజ్జి చెప్ప. థ్యాంక్ యూ సార్. సార్ అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేసేవాడి ఉప్పని టైంలో. ఓకే. అంటే విజయ్ సార్ని ఒకసారి కలవాలా, స్టోరీ చెప్పాలని నేను సుక్కు సార్ని తీసుకుని మీ దగ్గర రావడం కానీ ఆ జర్నీ అంతా నాకు గుర్తుందండి. అంటే మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడమే చాలా గొప్ప విషయం కింద నేను ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని, ఇది నేను ఊహించలేదు సార్. సార్ ఈ ఇంటర్వ్యూ ఎలాంటి కాదు సార్, ఇంత మంచి ఫిలిం చేసిన మన బుజ్జి గారు సార్ మీ పిక్చర్ చూసి ఇది ముందు మీరు ఇంటర్వ్యూ చేశారా ఎవరైనా? చేయలేదు సార్. అంటే ఇదే ఫస్ట్ కదా? అంటే అదే వైష్ణవం చేశాను సార్. వైష్ణవ. ఓకే. సో సో చరణ్ గారికి ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా 2 వీక్స్లో, 2 మంత్స్, ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఆగస్ట్ స్టార్ట్. సో యూ హ్యావ్ సో మెనీ వర్క్స్, సో మచ్ ఆఫ్ వర్క్స్. స్టిల్ యూ హ్యావ్ గేవ్ యూ టుక్ అ టైమ్ అండ్ కేమ్ టు టేక్ దిస్ ఇంటర్వ్యూ, దట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ పుచ్చి. అయ్యో సార్, ఐ నో హౌ హార్డ్ వర్క్ యూ ఆర్ అండ్ దెన్ ఐ నో హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ ప్రిపరేషన్స్, బట్ యూ కేమ్ ఫర్ అస్, నో థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను క్వశ్చన్ పేపర్ వచ్చినట్టు క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి పట్టుకుని వచ్చాను నేను. ఇది స్క్రిప్ట్ లాంటిది, నేరేషన్ మీకు ఇచ్చితే ఇలా చెప్తా ఉంటాం కదా. ఓకే సార్. అలా మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే సార్, మీరు అడగండి సార్. అన్నారు చాలా క్వశ్చన్ ఉన్నాయని అడుగుతారు. చాలా క్వశ్చన్స్ అని లేవండి, 14-15. ఓకే సార్. డైరెక్టర్ గారు చెప్పండి, ఈ సినిమా కొన్ని ఐడియాస్ డైరెక్టర్స్ చేసినప్పుడు అరే మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా, మనం చేస్తుంటే బాగుండని ఈర్ష వచ్చేస్తుంది, జలస్. అది నాకు వచ్చింది సార్ ఈ ఫిలిం చూసినండి. అరే భలే ఐడియా పట్టుకున్నాడు డైరెక్టరు, ఇలాంటి ఐడియా మనకు వచ్చి ఉంటే మనం కూడా సూపర్ చేద్దాం కదా అని వచ్చింది. ఫస్ట్గా మొదటగా మీకు బిగ్ కంగ్రాట్స్ సార్. మీకు పెద్ద మనసు. అయ్యో తెలుగు చాలా బాగా మాట్లాడారు. పెద్ద డైరెక్టర్ కానీ ఈ మాటలు చెప్తారండి సార్. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది విజయ్ సార్, నా చిన్న సినిమాకి. నిజంగా విజయ్ సార్, నాట్ మీ ఎవ్రీవన్ నో దట్ యువర్ గుడ్ డైరెక్టర్, యువర్ ఫిల్మ్ ఇస్ గ్రేట్. నేను అందరికీ చెప్పాను మీ డైరెక్షన్లో నేను ఏ వర్డ్ కూడా నేను మార్చుకోలేదు. అవును సార్, బికాజ్ అంత పర్ఫెక్ట్గా ఉంది అన్ని. నాకు భయం వేసేది సార్. ఏంట్రా మీరు మార్చమంటే ఏమన్నా మార్చుతారా, మార్చే సార్ ఇది వద్దు, ఇది ఇలాగ చెప్పండి అంటే మీరు ఏమైనా తిడతారో కొడతారేమో అని భయం వేసేది. లేదు అలాంటి, కానీ అన్నీ సమ్టైమ్స్ వీ హ్యావ్ డిస్కషన్ సార్. సో బుజ్జి యూ వాంట్ దిస్, కెన్ యూ చేంజ్ లైక్ దిస్? ఈ సార్ నో సార్ దిస్ ఇస్ నైస్. ఓకే, బికాస్ యా సేమ్ యూ సేమ్ విత్ యూ సేమ్ బికాస్ ఫస్ట్ ఫిలిం అండ్ దెన్ వెన్ హీ స్ట్రాంగ్ అండ్ హీ వాంటెడ్ దిస్ అండ్ ఐ ట్రస్టెడ్ హిమ్. అందరికీ ఎలా చేయలేదు నేను, బికాస్ ఐ హ్యాడ్ ఎ ట్రస్ట్ ఆన్ యూ. యా హీ యా విచ్ మీన్స్ హీ అండర్స్టూడ్ సంథింగ్ అండ్ హీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. ఓకే, సో యు ఆర్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూస్తే నన్నే చూస్తే ఐ మీన్ సింపుల్, వెరీ సింపుల్, వెరీ ఓపెన్, డౌన్ టు ఎర్త్. ఐ మీన్ అప్పుడు నమ్మల పది నమ్మ పేరు సొల్వరే ఇదిలానే அவரை பத்தி சொன்ன நம்மளை பத்தி சொல்ற மாதிரி என்ன மாதிரி சொல்ற பத்தி சொல்ல மகாராஜன் டைட்டில் பெட்டானிக்கு ஏதனா ரீசன் உண்டா, எதுக்கு பெட்டாரு டைட்டில் எனக்கு தெரிஞ்சுக்கலாம் சார். இந்த சொசைட்டி, ஐ மீன் நாட் ஓன்லி இந்த சொசைட்டியில் பொதுவாகவே இந்த இந்த ஆன்சர் வந்து ஐடியா தான். இதை ஒரு தமிழ் ரிவ்யூவர் சொன்னார், பட் அதுதான் நானும் வச்சது. பட் அது அவர் பேர் சுதீர் ஸ்ரீனிவாசன். ஸோ சொசைட்டியில் நம்ம லோவாக பார்க்குற, லோவாக நினைக்கிற அதை முன்னாடி நிறுத்தி அதை நான் எக்ஸாகரேட் பண்ணி காட்டணும்னு ஒரு ஐடியா. அண்ட் பார்பர் இஸ் மகாராஜா, குப்பை தொட்டி இட்ஸ் அப்ரீஷியஸ், ஜஸ்ட் லைக் அந்த மாதிரி தோணுச்சு. அது டூ மச்சை வச்சா ரொம்ப ஓவர் பண்ணுற மாதிரி ஆகிடும்னு சொல்லி ஒரு மூணு நாள் இது மாதிரி ரெண்டு மூணு கேரக்டர் வச்சுருக்கேன். ஸோ அந்த மாதிரி பண்ணது தான். குப்பை தொட்டிக்கு முன்னா மகாராஜாவுக்கு முன்னாடி ஒரு இதெல்லாம் யோசிச்சுட்டு மகாராஜா அப்படின்றது டைட்டில் அங்கேருந்து தான் உதவாச்சு. ஐ மீன் இவர் பேர் மகாராஜா, அதில் சந்தேகம் இல்லை. அண்ட் மகாராஜா டைட்டில் கிரியேட் ஆனது அதே வச்சிடலாம்னு முடிவானது. ஆனால் பிகினிங்லேருந்து பேர் மகாராஜா. ஹி சேயிங், ஹி செட் தேர் இஸ் ஒன் ரிவ்யூவர் இஸ் தேர், தமிழ் ரிவ்யூவர் இஸ் சுதீர் ஸ்ரீனிவாசன். ஸோ ஹீ ரோட் இட் இன் இஸ் ரிவ்யூ ஆல்சோ. சார் நாக்கு மீரு చెప్తుంటే అంటే డస్ట్‌బిన్‌కి లక్ష్మి అని పెట్టి బార్బర్కి మహారాజా అని పెట్టడం గూస్ బంప్స్ వచ్చాయి నాకు చెప్తుంటే. సో హీ వాంటెడ్ టు ఒక ఉన్నతమైన ఎలివేటెడ్ అండ్ ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడానికి
అలా చేశానని చెప్తారు సార్. నిజంగా సార్, అంటే మనం ఎవరు ఆ క్యారెక్టర్ని, మహారాజా క్యారెక్టర్ని ఆ వర్క్లో ఊహించాం. నార్మల్ వర్క్ ఏదో వాచ్మెన్ జాబ్ చేయొచ్చు, అలా చేయొచ్చు, కానీ అప్పుడు కొత్తగా స్క్రీన్కి కొత్తగా కనిపించడం మొదలుపెట్టింది సార్. స్టార్టింగ్ నుంచే ఆటో డ్రైవర్ అర్థమైంది మీకు. ఎంట్రీ అవ్వబోతులకు తెలుగు కంప్లీట్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఏమి రాదు లాంగ్వేజ్. నేను చిన్నప్పుడు చాలా తెలుగు మూవీ మా చూసింది, ఐ మీన్ చిరంజీవి గారు మూవీ, వెంకటేష్ గారు సార్ మూవీ, బాలకృష్ణ సార్ మూవీ, భైరవ దీపం, ముఠా మేస్త్రి, గర్ణమూడు, తను చెప్పిన మూవీ, డైరెక్టర్ గారు చెప్పిన మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్, అందుకని అంత కమర్షియల్ గా తీసాడు ఫిల్మ్. హలో బ్రదర్ అది కమర్షియల్ ఫిల్మ్. మాది ఆంధ్ర పక్క బార్డర్ తమిళనాడు, కానీ బార్డర్. సో ఇన్ మై హోమ్ టౌన్ వి యూస్ టు సీ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్, ఐ మీన్ తెలుగు అండ్ తమిళ్ బోత్. ఐ మీన్ దట్స్ రీజన్ ఇన్ మై వెన్ ఐ వాస్ ఇన్ చైల్డ్, ఐ మీన్ చిన్న టెండర్ ఏజ్. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీకే. ఓ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సార్, నాకు అంటే నాకు ఒక డౌట్ ఉంది రైటింగ్లో, నేను నేర్చుకుందాం తెలుసుకుందామని. అంటే ఈ కథ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే వెళ్ళిపోయారా, లేకపోతే ఎండింగ్లో మీ క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ నుంచి, అంటే ఈ సినిమాలో మాట్లాడాలంటే స్క్రీన్ ప్లే హైలైట్ సార్, ఎక్కడ కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడియన్కి దొరకడానికి క్లూ, అంత టైట్గా ఉంది స్క్రీన్ ప్లే. అంటే మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ రైటింగ్ రాసుకుంటే వెళ్ళారా, లేకపోతే ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చిందా? అంటే నాకు ఉప్పిన వచ్చినప్పుడు కూడా సార్, ఉప్పిన వచ్చినప్పుడు కూడా నేను రాస్తా ఉన్నాను, కానీ క్లైమాక్స్ వచ్చింది సార్, క్లైమాక్స్ వచ్చింది, క్లైమాక్స్ పట్టుకుని బ్యాక్ అంతా స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటూ వచ్చా. అంటే మీకు ఏం ఐడియా వచ్చింది అన్నది? I wrote this script for 5 years, not consistently. Continuously. ஒரு கொஞ்ச நேரம் எழுதுவேன், அப்புறம் ஐ மீன் ஐ ரைட் த ஸ்கிரிப்ட், தென் இஃப் ஐ கெட் அ ரைட்டர் பிளாக் அண்ட் த்ரோ இட் அப் அண்ட் வில் டூ அதர் ஒர்க். ஐ மீன் அதர் ஒர்க் மீன்ஸ் பிளேயிங் கிரிக்கெட், வாட்சிங் மூவிஸ், ரைட்டிங் புக்ஸ். ஐ மீன் தென் இஃப் ஐ கெட் அன் ஐடியா, தென் அகெய்ன் ஐ எம் கோயிங் டு ரைட் தட் கைண்ட் ஆஃப் ரைட்டிங். ஸோ ஹோப் அண்டர்ஸ்டாண்ட் மோர். இல்லை அவர் புரியும் நினைக்கிறேன். அந்த மாதிரி தான் எழுது. தென் ரைட்டிங் ஸ்கிரிப்ட் இஸ் லைக் மேக் பில்டிங் அ பியூட்டிஃபுல் ஹவுஸ் ஃபார் மீ. ப்ளூ பிரிண்ட் அண்ட் பேஸ்மெண்ட், தென் வீ ஹவ் டு மேக் ரூம்ஸ், ஹால், தென் வீ ஹவ் டு பெயிண்ட். யெஸ், ரைட். ஸோ ஐடியா, ப்ரமைஸ், ஒன்லைன் கேரக்டர் ஸ்கேஷன், தென் நான் இதை மட்டும் கரெக்டாக சொல்லுங்கள் அவர்கிட்ட, ஐ மீன் எல்லாத்தையும் சொல்லுங்கள். ஓகே. ஸோ அவர் ஸோ தெர் இஸ் அ ஸ்க்ரீன் பிளே அண்ட் சீன்ஸ் பிளே, சீன்ஸ் பிளே, த போத் ஆர் இம்பார்ட்டன்ட், ரைட். ஒரு ஒரு சீன் பிளே ஆகும்போது ஒரு பேப்பரில் நான் எழுதி வச்சுக்கிறது, இந்த சீனில் இந்த மூடு வரணும், திஸ் இஸ் த மூடு, இந்த இந்த சீனில் இந்த டேக்அவே இது தான், ஆடியன்ஸோட டேக்அவே இது தான், இந்த சீனில் இதோட ப்ரீவியஸ் சீனோட கன்டினியூஷன் வரதுல அதுக்கு முன்னாடி அவன் ஜட்ஜ் பண்ணணும். ஸோ இந்த சீன் மூலமா ஒரு இந்த ஒரு 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 சீனில் என்னென்ன வரணுமோ, என்னென்ன தேவைப்படுதோ அதெல்லாம் ஒரு பேப்பரில் எழுதி வச்சிடுறேன். அப்போது சம்டைம் அது ஒர்க் ஆகலாம், சம்டைம் ஒர்க் ஆகும் கூட போகலாம், பட் அதெல்லாம் டிக் பண்ணிட்டு வருவேன். ஸோ இது இது வந்து ஸ்பாட்டுக்கு போனால் நிறைய சேஞ்ச் ஆகும், சில ஐடியாக்கள் வரும்போது நிறைய சேஞ்ச் ஆகும், பட் இந்த டிக் மட்டும் மிஸ் ஆகாமல் பார்த்துப்பேன் அவ்வளோதான். அண்டே எனக்கு டவுட் சார், இப்படி செப்பேன். அண்டே ஈ 5 இயர்ஸ் நினச்சி கூட விஜய் சார் உன்னாரா ஸ்கிரிப்ட்லோ? அண்டே எப்படி சார்? ஈ கேம் லாஸ்ட் இயர் ஓன்லி சார், லாஸ்ட் இயர் சார். 2022 ஸ்டார்ட் சேஸ், 23 ஃபிப்ரவரியில் ஸ்டார்ட் சேஸ் சார். ஸோ வி ஸ்டார்ட் டாக்கிங் ஃப்ரம் 2022 ஜூலை, மேபி தட் டைம். ஸோ 6-7 மந்த்ஸ், மேபி 7 மந்த்ஸ், 8 மந்த்ஸ், 1 இயர் மேபி யூ பீன் டாக்கிங். And we start the shoot in February. So before that, there is no idea. Oh, sometime, or certain time, la, backtrack kudu panni eludhuvom. That's what you, how you wrote now. Sometime. From the climax. Sometime, not climax. Sometime in the mood nalla irukku, idu nalla irukku, idu and the dot la connect pannittu, angirundhu backtrack kudu eludhuvom. I mean, sometime,
இந்த ஹோல் மூவியே இல்லை சம்டைம் கூட சில போர்ஷன்ஸ் மட்டும் பேக் டாக் பண்ணி எழுதும். சூப்பர் சார். சார் அண்டே ఈ సినిమా రైటింగ్కి ఒక నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్, ఒక సాదా సీదాగా స్టార్ట్ అవుతుంది సార్ సినిమా, అలా ఫిల్మ్ స్టార్ట్ అవుతూ సడన్గా ఇంటర్మేషన్ రాబోతులకి ఒక సూపర్ హై ఇంటర్మేషన్, అంటే ఒక కమర్షియల్, ఏ పెద్ద కమర్షియల్ సినిమా ప్యాటర్న్కి తగ్గదు, కమర్షియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది కదా సార్, దాన్ని మించిన హై సార్. కానీ ఇప్పుడు రైటింగ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఈ రెండాటిని మించి హై ఉండాలన్నది రైటింగ్కి ఎప్పుడు, అరే మనం రాస్తూ ఉన్నప్పుడు కూడా పక్కనున్న రైటర్స్ కానీ కొలీగ్స్ కానీ టీం కానీ క్లైమాక్స్ ఇంకా హై ఉండాలా ఇంకా హై ఉండాలా అని చెప్తూ ఉంటారు సార్ కమర్షియల్గా. కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ హై ఇచ్చారు, అంటే ఇక్కడ ఏం మాట్లాడినా సరే ఇప్పుడు స్క్రిప్ట్ మనకి స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మనం రివీల్ చేయలేకపోతున్నాం, కానీ అంటే ఆ కమర్షియల్ చాలా కొత్తగా ఉంది సార్, అంటే రైటింగ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ సస్పెన్స్ ఫిల్మ్స్ అనే ఇప్పుడు నా చేయి మూసుకున్నాను, దీంట్లో ఏముండి చెప్పు అంటే నడతాను, మాడికాయనా టెంకాయనా పర్మట్ అయినా ఇంకే అడుగుతాను. ఇది మీకు ఐ మీన్ ద ఆడియన్స్ ఐ హావ్ టు గివ్ మోర్ సార్. ఇది ఎన్నా ఇరుకుని కేక మాటే, ఇది ఎన్నా ఎన్నా ఇరుకు అబ్బి కేక మాటే, ఏ వాట్ ఇస్ ఇన్ ఐ నాట్ గోయింగ్ టు ఆస్క్ వాట్ ఇస్ ఇన్ దిస్, ఐమ్ ఆస్కింగ్ యూ వాట్ ఇస్ ఇన్ ఇట్, ఇస్ ఇన్ కోకోనట్ ఆర్ మామిడికాయ సంథింగ్, అర్థమైంది. దెన్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు ఆర్ ద డైరెక్టర్, ఐ మీన్ ద డైరెక్ట్ ఐ మీన్ ద పీపుల్ ఆర్ ఆల్సో ద ఐ మీన్ ఇన్వాల్వ్ దట్ ఇన్ దట్ స్క్రిప్ట్. ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ యువర్ హ్యాండ్, ఐ మీన్ ద ఆడియన్స్ హ్యాండ్ ఆల్సో, అండ్ ఇది ఇల్లాత ఒక విషయాలు కొడుతున్నాం, నాట్ ఇన్ మై హ్యాండ్, ఇన్ యువర్ హ్యాండ్. సో ఆడియన్స్ సార్ అంటే సార్ ఇది మంచి క్వశ్చన్, అది నాకు అనిపించింది ఏంటి సార్, ఏంటి సార్ మీరు డైరెక్ట్ కానీ అవును సార్, మీరు సార్ మీకు రెస్ట్ ఇస్తున్నాం, మీకు రెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అంటే సినిమా జరిగేటప్పుడు విలన్కి ఓ ఫ్యామిలీ ఓ డాటర్, హీరోకి ఓ ఫ్యామిలీ ఓ డాటర్, పోలీస్ ఆఫీసర్కి నటి సార్కి ఓ ఫ్యామిలీ ఓ డాటర్, ఫ్యామిలీ సెటప్ బైక్ మీద నటి సార్ కాల్ చేస్తుంటారు కదా హెల్ప్కి ఎవరినైనా యాక్ట్ చేయమని, దాంట్లో అప్పుడు కాల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కానిస్టేబుల్ కూడా ఓ ఫ్యామిలీ, ఉయ్యాల్లో ఒక కిడ్, అంటే ప్రతిసారి ఒక కిడ్ కానీ ఒక ఫ్యామిలీ కానీ విలన్స్ కానీ క్రైమ్లో కానీ అది సబ్ కాన్షియస్గా పెట్టుకుంటూ వెళ్ళారు సార్, ఎనీ రీజన్? అది ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అరే భలే అంటే ప్రతి క్రైమ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఒక వెనకాల బ్యాక్ డ్రాప్లో ఒక కిడ్ ఒక ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది, అసలు ఎందుకు ఇది? ఇట్స్ ప్లాన్డ్ అండ్ డీటెయిల్డ్ బట్ బోర్ కొట్టకూడదు, అబ్బా ఫోర్స్ పెట్టుండాలి అని చెప్పకూడదు, కానీ ఉండాలా, దట్స్ ఐడియా. నటి సార్ కూతుండాలి కదా, దానికి క్లోజ్ రాకూడదు అటెన్ కాన్షియస్ మైండ్లో, బికాస్ బట్ అవరికి ఇరుకు పొన్ను ఇరుకణం, ఆనా కాటు క్లోజ్ ఇరకూడదు, అది ఇరుకుదే తెలియకూడదు, అంత మైండ్ సెట్ ఇరుందే ఇరుకణం, అదంటది ఇన్నోరుతు కూడా వచ్చిరుందాం బట్ అది వేణా ఎడిటింగ్. నాకు చాలా బాగా నచ్చింది సార్, అంటే మన కథ చెప్పకుండా కూడా సబ్ కాన్షియస్గా లేయర్స్లో కూడా కథ రన్ అవుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. I love you and I mean I like the questions very much. I love you man. Thank you sir. I mean there is lot of inner details, not only this, inka sena undadi. Hi sir. Okay. Nati sir cheppandi, meeru police officer ga edo jarugutundi edo jarugutundi anukunnam gaani okona scene lo meer hero aipotharu annade expect cheyale sir theater andru nenu kuda expect cheyaledu avuna naaku anta baga telugu radu konja cheppandi. చిన్నప్పటి నుంచి మాట్లాడే అలవాట్లేదు కదా, అందుకోసం వాట్ ఎవర్ ఐ సపోజ్ టు సే ఐల్ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇట్స్ బికాస్ ఐ నో ద వెన్ హీ నరేటెడ్ ద హోల్ స్క్రిప్ట్ మీ నరేటెడ్ మై పోర్షన్ ఆల్సో వెల్ అండ్ దెన్ హీ గేవ్ మీ ద ఫుల్ గ్రాఫ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ కాల్డ్ వరదరాజన్. సో ఎవెన్చువలీ హీ సెడ్ లైక్ యునో దిస్ ఇస్ వాట్ గోయింగ్ టు హ్యాపన్, ద బేసిక్ మోటివ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ వాజ్ సేయింగ్ లైక్ ఓ సమ్ హీఈస్ అ కాప్ లిటిల్ కరప్ట్, నాట్ హ్యూజ్లీ కరప్ట్, లిటిల్ కరప్ట్, బట్ యూ నో వేర్ టు డూ ద కరప్షన్, how to do the corruption. But when he comes to that particular moment, his humanity has to come up first, then he becomes a cop. Mm-hmm. That is what the motive and the priority for that particular sequence. And then when I say the dialogue, like, you know, if someone rapes your daughter also, should we leave him? When I said that whole
ఎమోషన్ ఎవ్రీథింగ్ వర్క్డ్ బికాస్ ఆఫ్ దీస్ టూ పీపుల్. వెన్ ఐ వాజ్ డూయింగ్ ద రిహర్సల్ ద కైండ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ దే గేవ్ అండ్ ద కైండ్ ఆఫ్ టైమ్ హీ గేవ్ ద టైమ్ కైండ్ ఆఫ్ టైమ్ హీ గేవ్ దట్ ఈస్ వై దట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్ అండ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఆన్ దట్ ఫ్యాక్ట్. నా పక్కన చూసేటప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్, ఆ అమ్మాయి విజిల్ వేసింది సార్ దానికి ఓర్ నేను అనుకున్నా. అంటే ఒక అమ్మాయి విజిల్ వేయడం అంటే ఆ సీన్కి అప్పటి వరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సార్ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ చేయలేము సార్, ఇది ఈ స్క్రిప్ట్కి ఈ స్టోరీకి ఇంటర్వ్యూ చేయలేము సార్, ఇంటర్వ్యూ చేస్తే దొరుకుతూ ఉంటాం సార్ మనం, కానీ చేద్దాం సార్. ఓకే సార్. సార్ ఏంటంటే మీకు నేరేషన్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా తెలివిగా గెస్ చేస్తారు సార్, ముందు ఇది వస్తుంది ఇది వస్తుంది అప్పుడు చెప్పరు కానీ లేటర్లని మీరు చెప్తూ ఉంటారు. అరే ఇదని నేను ఇంటర్మేషన్ అయిపోయింది, లక్ష్మి 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 అంటున్నారు కాబట్టి విజయ్ సార్ స్క్రిప్ట్ని మనం కూడా గెస్ట్ చేద్దామని నేను రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు నేను గెస్ట్ చేశాను సార్, ఒక ఒక ఏరియా ఒక పోర్షన్ వరకు గెస్ట్ చేశా. అరే నాకు ఈగో హట్ అయింది, విజయ్ సార్ మన నేరేషన్ ఇచ్చేప్పుడు విజయ్ సార్ ఏం చేస్తారంటే మన స్క్రిప్ట్ని గెస్ట్ చేస్తారైనా మనం కూడా గెస్ట్ చేద్దామని నేను చిన్న పోర్షన్ వరకు గెస్ట్ చేశాను సార్. క్లైమాక్స్ నా వల్ల కాలేదు సార్ గెస్ట్ చేసి అంటే ఆ పక్కన రామన్ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అలా అంటే రివీలింగ్ పాయింట్కి ఇలా చూశానండి, ఇదేనా ఇదేనా అంటే అరుస్తున్నారు అప్పటికే థియేటర్లో ఓర్ నాయనో అని. అసలు రైటింగ్కి యాడ్స్ ఆఫ్ సార్, నిజంగా అంత సూపర్ రైటింగ్ సూపర్ రైటింగ్ సూపర్ అంటే దొరకలేదు, ఎక్కడో దిక్కుని దొరికేస్తాం సార్. అంటే ఒక ఒక 100 మంది ఆడియన్స్ చూస్తున్నారనుకోండి సార్, ఒక 20 మెంబర్స్ అన్నా గెస్ట్ చేస్తారు, ఒక 2-3 మెంబర్స్ గెస్ట్ చేస్తున్నారేమో, అంత సూపర్ రైటింగ్ సార్ ఇది. అది కాదా బుజ్జి, ఒక్క షాట్ కదా బుజ్జి, దట్ ఈక్వల్ టు 10-100 pages ఆఫ్ డైలాగ్స్ దట్ వన్ షాట్ దట్ ఐ వాస్ ఐ డిడ్ అండర్స్టాండ్ వెన్ యూ వర్ షూటింగ్ ఇట్ ఆఫ్టర్ ఐ సా ద ఈవెన్ ఆఫ్టర్ ఐ సా ద ఫిల్మ్ ఐ వాస్ స్టాండ్ బికాస్ యూ కాన్ రైట్ ఇట్ ఇన్ ఈవెన్ 100 pages యూ కాన్ రైట్ ఇట్ సార్. ఒక్కొక్కటికి ఒక్కొక్క ఒక్కొక్కటి అర్థం వచ్చింది. But they think about their life and then karma, everything it is there. Okay, I was stunned by that. That was a great idea. Asala ante kunni dialogues rasina manam oka dialogue rastam sir climax ela undala ela undani audience ku okadi vere ardham avutadi. Ah correct, that's what character actor okadi act chestadu kaani audience vere receive chestuntadu. Ippudu uppinella for example ninu ammayi అమ్మాయి నాన్న ఆడు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, నా పక్కనే పడుకుంటే చాలు, మీకు ఎలా చెప్తా అంటే విజిలైజ్డ్ అవడం. నా ఉద్దేశం ఏంటి, ఆడు ఫీల్ అవ్వాలి కదా అని. అంటే మనం మనం ఒకటి రాస్తాం ఒకటి వస్తుంది, కానీ కొన్నిసార్లు డైలాగ్స్ కాకుండా ఒక షార్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక 100 సీన్ పేపర్లు. దే కనెక్ట్ విత్ ద లైఫ్. సార్ ఎగ్జాక్ట్లీ సార్. సార్ అంటే 50వ సినిమా ఇలాంటి సినిమా చేద్దారని ఏమైనా ప్లాన్ ఉందా సార్? ఏం లేదు బుజ్జి. సార్ ఇలాంటి హిట్ కూడా నాకు ఇలాంటి ఐడియా లేదు బుజ్జి. ఫిల్మ్ చేశాను బాగా వచ్చింది, కొంచెం కాన్ఫిడెంట్ ఉంది, అందరూ ఈ ఫిల్మ్ని లైక్ చేశారని. ఇంత మాస్టర్ పీస్ అని ఇంత పెద్ద హిట్ అవుతుంది నాకు ఏమీ ఐడియా లేదు. మీకు ఉందా హిట్ అవ్వండి తెలియదు? సేమ్ స్టేట్మెంట్. ఎస్ బికాస్ వీ ఎంజాయ్డ్ ఇట్ వైల్ షూటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ దిస్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, దిస్ ఇస్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అండ్ దెన్ అక్కడ తమిళనాడులో ఎలక్షన్ కాబట్టి అన్ని ఫిల్మ్ పోస్ట్పోన్ అయింది, మంచి డేట్ రాలేదు. సో అర్జెంటుగా రిలీజ్ చేసాము, 2-3 వీక్స్ ముందు ప్లాన్ చేసి రిలీజ్ చేసాము. సో ఇంత టైం ఇంత తక్కువ టైం ఉంది, ఇంకో టైంలో ఎలా రీచ్ అవుతుంది అని చాలా డౌట్. ఏది ఎప్పుడు రిలీజ్ అవ్వాలో సార్. మీ 50 సినిమాలు ఈ జర్నీలో మీరు గుర్తురారు, ఒక సంతానం గుర్తొస్తాడు, ఒక శిల్ప గుర్తొస్తుంది, ఒక గైక్వాడ్ గుర్తొస్తాడు, ఒక రాయణం గుర్తొస్తుంది, భవానీ గుర్తొస్తాడు. అంటే విజయ్ సేతుపతి గారు గుర్తురారు సార్ నిజంగా చెప్పాలంటే. అది అంటే ఈ 50 సినిమాలు ఇక్కడ నుంచి 50 సినిమాలు చేశారు కదా, 50 సినిమాల్లో ఒక నటుడిగా ఒక యాక్టర్గా ఒక వ్యక్తిగా ఫస్ట్ మూవీ నుంచి 50 సినిమా వరకు మీలో ఏమైనా తేడా అంటే వచ్చిన తేడా ఏంటి సార్? తేడా డిఫరెన్స్ డిఫరెన్స్ ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ వరకు అంటే అన్ని డిఫరెంట్ కదా. హౌ డు ఐ సే దట్ బికాస్ ఒక సి టేక్ యువర్ ఫిల్మ్ అప్పుడు వై షుడ్ ఐ ప్లేస్ అ హీరోయిన్ ఫాదర్ కరెక్ట్ దట్స్ నౌ ఫిల్మ్ ఇస్ హిట్ ఎవ్రీబడి నోస్ పుచ్చి దట్ టైమ్ నో బడి నోస్ రైట్ అండ్ దెన్ ఇట్ ఈస్ అ రిస్క్ ఫార్ మీ రైట్ డూయింగ్ ఎస్ అ హీరోయిన్ ఫాదర్ ఇట్ ఈస్ అ రిస్క్ ఫార్ మీ బట్ అఫ్కోర్స్ సుగుమార్ సార్ చెప్పారు నేను విన్నాను
ఐ థింక్ యూ రిమెంబర్ దట్ దర్ ఇస్ ప్రభావ్ వాజ్ దేర్ హీ కెన్ స్పీక్ తమిళ్ బట్ ఐ టోల్డ్ యూ టు స్పీక్ తెలుగు సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ది ఫిల్మ్. మీరు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా చెప్పాను నేను మీకోసం చేస్తాను నా దగ్గర డేట్ లేదు అది ఉంది కదా దట్స్ ఆల్ ఐ నో ఎక్స్పెక్టేషన్ నాకు తెలుగు ఇంకా బాగా రాదు ఎంత చాలా చదివే ఎన్నిసారి చదివాను మీకు తెలుసు ఎన్నిసారి చదివాను ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఐ డోంట్ తెలుగు ఐ కీప్ రీడింగ్ ఇట్ రీడింగ్ ఇట్ రీడింగ్ సో మెనీ టైమ్స్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ బట్ బికాస్ ఐ సీ వన్ సిన్సియర్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ పుచ్చిపో దట్స్ ద రీజన్ రైట్ యూ నో ఇట్ ఐ డెంట్ టేక్ టైమ్ ఇమీడియట్లీ ఐ సెడ్ బికాస్ ఐ లైక్ యువర్ ప్యాషన్ పుచ్చి ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ చేశాను కదా మీరు తమిళ్లో చెప్పారు సార్ తమిళ చెప్తే నాకు అర్థం కాలేదు మీరు చేస్తున్నారు పక్క పర్సన్ అన్నాడు ఏంటంటే మీ సినిమా చేస్తారన్నారు సార్ సో దట్స్ ఆల్ దట్ మూమెంట్ వి చూస్ ఫిల్మ్ దట్స్ ఆల్ ఐ డోంట్ నో దట్ ఫిల్మ్ విల్ బీ ఎ హిట్ బీ సూపర్ డూపర్ నాకు అలా తెలియదు ద వే యూ రిటర్న్ పెనా వాజ్ వెరీ గుడ్ ఐ లవ్డ్ ఇట్ ఓకే ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు హ్యాండిల్ ఇట్ వన్ ఇస్ లాంగ్వేజ్ అండ్ దిస్ ఇస్ అండ్ పీపుల్ విల్ ఆస్క్ అ క్వశ్చన్ అబౌట్ మై కెరియర్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దర్ బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వన్ గాయ్ ఇస్ సేయింగ్ ఇట్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ ఇస్ దేర్ సో మచ్ ఐ హావ్ సో మచ్ ప్యాషన్ ఇన్ యువర్ ఐస్ సో ఐ సార్ ఓకే చేద్దాం సేమ్ వే ఐ గాట్ అ ఛాన్స్ నో సంబడి గేమ్ మీ ఫస్ట్ ఫిల్మ్ ఛాన్స్ కరెక్ట్ అన్నా దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ బట్ సంబడి సా సంథింగ్ ఇన్ మై ఫేస్ దట్ ఇస్ మై డైరెక్టర్ శ్రీను రామస్వామి హీ గివ్ మీ ఛాన్స్ దట్స్ ఫర్ మై లైఫ్ ఇస్ స్టార్టెడ్ సో సమ్ సేమ్ వే ఎవ్రీ స్టోరీ యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫర్ సమ్ రీజన్స్ నేను నిఖిల్ అన్ని ఫస్ట్ ఫిల్మ్ కొరంగు బొమ్మాయి చూడలేదు షూటింగ్ వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేయింది 2 రోజుల ముందు చూసాను ఎందుకంటే ద వే హీ రిటర్న్ వాజ్ వెరీ నైస్ సో ఐ హ్యావ్ నో డౌట్ సో ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ సో నాకు ఇదన్నీ తెలియదు హీ రోట్ 14 వర్షన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ 5 ఇయర్స్లో నాకు ఇదన్నీ తెలియదు నేను విన్నాను ఆ టైంలో 96 ప్రేమ్ సార్ ఒక స్టోరీ ఇలాంటి స్టోరీ నాట్ సేమ్ వెళ్తుంది నేను వాళ్ళకి చెప్పాను ఐ సెడ్ ఓకే టు దట్ ఫిల్మ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ ఫిల్మ్ మీన్స్ ఐ విల్ నాట్ డూ దిస్ ఫిల్మ్ ఓకే డా ఫిల్మ్ ఇట్ ఇస్ నాట్ సేమ్ స్క్రిప్ట్ but the end the idea I not idea that the victim is same not the idea that victim no the girl and that thing no that is same so I told him if I am doing that film means I will not do this film then Prem sir wrote another film so I said okay to this film because if I can't do the otherwise I have to do it for in 4-5 years gap immediately I can't do that's what I told when I hear script is super but I already said okay to another film so I can't do this then when he said I'm writing another script then I said okay to this film that's how it started right yeah that's all so I believe anni character naaku nachindi dantlo emaina undi maybe something missed some films didn't do well character didn't reach but if you sit and ask me about 50 films I have a reason for 50 films, why I did all the films. And then it is not only 50 films, I heard more than 500 films, stories. So it is 50 is not exactly 50. Exactly. Haan, sir, come point, sir. Maybe 500, 600. Out of that, I am, you know, 50 films choose chesa no. So it was a good experience, no. Sir, open a narga patti, open a gurincha question, sir. నేను చాలాసార్లు మీ దగ్గరికి వస్తాను ఉప్పని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ మీరు ఎప్పటి ఇలా మాట్లాడితే నేను విన్నాం కానీ సార్ మీరు మాట్లాడితే నేను చెప్పడం కానీ అంటే ఉప్పనే క్లైమాక్స్ మీకు చెప్పడానికి వచ్చినప్పుడు అది 11 పేజెస్ ఎన్నో ఉంటుంది సార్ దాంట్లో మీకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్ కానీ మీకు చెప్పే సీన్ నేను నేరేట్ చేసిన తర్వాత మీరు హగ్ చేసుకుని జస్ట్ వాటర్ డ్రాప్లో భలే రాసేవారు బుచ్చి అని హగ్ చేసుకున్నారు సార్ ఓకే నేను ఇప్పుడు మనం షూట్ స్టార్ట్ చేసాం క్యారవాన్ నుంచి మీరు వచ్చారు ఆడియన్స్ అందరూ సినిమా చూసిన తర్వాత విజయ్ సేతుపతి ఒక డైలాగ్ లేకుండా సైలెంట్గా భలే యాక్ట్ చేశాడు రా అంటే ఒక డైలాగ్ లేదు మీకు అంటే మీ సైలెన్స్ కూడా యాక్ట్ చేస్తారు సార్ అంటే అది ఏం తీసుకుంటారు సార్ అక్కడ అంటే అది కాదురా రాయణమణి ఒక రాయణమణి ఒక మంతి కదా మనిషి ఎలా తెలుగులో చెప్తారు మ్యాన్ పర్సన్ పర్సన్ రాయణమణి ఒక పర్సన్
హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద కాస్ట్ కాస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ అవును సార్ దట్ సీన్ ఇస్ ద రియలైజేషన్ ఇట్ ఈస్ రియలైజేషన్ దట్స్ వాట్ వీ డిడ్ రైట్ ఇట్స్ రియలైజేషన్ సో వెన్ యూ రియలైజ్ సంథింగ్ సంబడి ఈస్ కమింగ్ అండ్ హిట్టింగ్ యూ దట్ ఈస్ యువర్ ఓన్ డాటర్ ఇస్ హిట్టింగ్ యూ హిట్టింగ్ ఆల్ యువర్ ఈగోస్ అండ్ షీ ఈస్ టీచింగ్ ఎ లెసన్ సో ఇట్స్ టైమ్ టు లిసన్ అండ్ రియలైజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ రాయనం హూ ఆల్ స్టక్ విత్ ద కాస్ట్ అండ్ థింక్ దే ఆర్ గ్రేట్ దట్స్ ఫర్ దెమ్ ఓన్లీ దెమ్ ఆల్సో సో ఇట్స్ జస్ట్ లిసనింగ్ అండ్ దెన్ ఆ సీన్లో రాయన్ మీకు చెప్పడానికి ఏమీ లేదు ఏమైనా చెప్తే దాంట్లో లేదు కానీ సార్ ఆ సైలెంట్లో కూడా మీ కళ్ళు కానీ నేను చాలాసార్లు చూసా ఎడిటింగ్లో కూడా అంటే అమ్మాయి ఇచ్చే ప్రతి డైలాగ్కి మీ ఎక్స్ప్రెషన్తో మీరు డైలాగ్ చెప్పకుండానే చెప్పినట్టు నేను అమ్మాయి అర్థమయ్యేది నాకు నేను ఆ అమ్మాయిని మర్చి అది నా కూతురు నేను మర్చిపోయాను ఇది నా పరువు ఆ తర్వాత నేను ఆ వర్డ్ యూజ్ చేయలేదు రా అందుకే పరువు ఆ పరువు గురించి ఆలోచించి నా కూతురు గురించి ఆలోచించలేదు కదా ఎప్పటి నుంచి పరువు గురించి ఆలోచిస్తే ఉంటాను కానీ నా కూతురు గురించి ఆలోచించలేదు అది ఎక్కువ రీజన్స్ ఉంది దాంట్లో మీ చాలా బాగా రాశారా సో ఐ వాజ్ జస్ట్ లిసనింగ్ అండ్ ఇట్ హ్యాపన్ దాంట్లో ఏమి ప్లాన్ లేదు సీ అండ్ దెన్ ఎన్ యాక్టర్ షుడ్ నో వేర్ టు స్పీక్ వేర్ నాట్ టు స్పీక్ యాక్టింగ్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ సేయింగ్ డైలాగ్స్ అది కదా ఇప్పుడు నేను చెప్తాను దాంట్లో లైఫ్ లేదు మీరు వింటున్నాను కదా అక్కడ ఉంది లైఫ్ అంతే అయిపోయింది సార్ నెక్స్ట్ సార్ ఇక్కడ ఓ డౌట్ ఇది మీకే క్వశ్చన్ ఓకే సార్ అంటే హీరో ఒక డైరెక్టర్ స్టోరీ రాసినప్పుడు హీరోతో సమానంగా విలన్కి క్యారెక్టర్ సమానంగా రాయలేడు సార్ ఇప్పుడు ఎందుకంటే అది స్క్రిప్ట్లో కూడా రాయలేం హీరో హీరో ఎప్పటికీ కానీ మీరు జవాన్ చేసినప్పుడు కానీ విక్రమ్ చేసినప్పుడు కానీ మాస్టర్ చేసినప్పుడు కానీ అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్తో సమానంగా ఈక్వల్గా విలన్ క్యారెక్టర్ కూడా గుర్తుంటుంది సార్ అంటే అప్పుడెప్పుడు మా పెద్దలు చెప్పేవారు సార్ అంటే చాలా పెద్దలు చెప్తుంటారు అంటే ఎస్వి రంగారావు గారు అన్నారు సార్ తెలుగులో గ్రేట్ యాక్టర్ చాలా చేశారు సార్ సార్ ఆయన హీరోకి సమానంగా ఈక్వల్గా క్యారెక్టర్ చేసి బయటకు వచ్చారు అంటే నాకు తెలిసిన ఎస్వి రంగారావు గారు మీరే అంటే సార్ అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీ గురించి కూడా అంత మాట్లాడతారు కానీ రిమైనింగ్ మూవీస్లో అంటే తక్కువ చేసి మాట్లాడతలేదు విలన్ వదిలేసి వచ్చేస్తాం హీరోని పట్టుకుని వస్తాం సార్ కానీ ఇక్కడ భవానీని పట్టుకుని వస్తాం మీరు చేసిన విలన్ కూడా సమానంగా ఉన్నాడు అది ఎలా సాధ్యమవుతుంది సార్ అంటే రెండు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్టింగ్లో అని ఒకటి స్క్రిప్ట్లో ఉంది సార్ అది సెకండ్ ఓనర్స్ నేను డౌట్ మీరు చేయడం వల్ల అది అలా అవుతుందా లేకపోతే స్క్రిప్ట్లో ఎందుకు స్క్రిప్ట్లో ఉంది సార్ అందుకే నా దగ్గర వస్తుంది సార్ సెకండ్ నేను ప్యారల సేమ్ టైంలో హీరోగా క్యారెక్టర్ చేస్తాను కదా ఇక విలన్లో అట్రాక్షన్ నా దగ్గర రాలేదంటే నా హీరో ఫిల్మ్కి అఫెక్ట్ అవుతుంది కదా సో ఎక్కువ విలన్ చేసే టైం ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి దాంట్లో అదర్వైజ్ ఆడియన్స్ ఇఫ్ గెట్ ఇరిటేటెడ్ బై సీయింగ్ మీ నో దట్ విల్ అఫెక్ట్ మై హీరో ఫిల్మ్ సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో ఐ వాజ్ సో ఐ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అండ్ ఐ కీప్ థింకింగ్ హౌ టు ఎంగేజ్ మై ఆడియన్స్ బికాస్ వెన్ దే అనౌన్స్ నో హీఈస్ ద హీరో అండ్ హీఈస్ ద విలన్ మీన్స్ అండ్ దిస్ కాంబినేషన్ కోసం ఆడియన్స్కి వచ్చి ఇప్పుడు ఉప్పైన తర్వాత పుచ్చి రామ్ చంద్ర గారు అని అనౌన్స్ చేస్తే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది కదా సేమ్ వే విత్ దిస్ హీరో విత్ దిస్ విలన్ మీన్స్ దర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ సపోజ్ నటీ సార్ ఇస్ విత్ మీ సో నటీ సార్ విత్ మీ వెన్ వీ బోత్ ఆర్ దట్ పీపుల్ విల్ హ్యావ్ నో దే ఆల్ విత్ ఆల్ దిస్ కాస్ట్ అండ్ క్రూ దే హ్యావ్ సమ్ స్టోరీ బికాస్ దే నో these people won't come and do film for a small role or meaningless they won't come and do this role why he has to come and do a meaningless role so which means they'll have an imagination right same way if I do as a villain with Shahrukh sir or Rajini sir or Kamal sir or Vijay sir so people expect something and so I have to balance that of course I do lot of work inside I have to do that otherwise that
అంటే సడన్గా వచ్చేది కాదు కదా సార్ స్క్రీన్. ఇప్పుడు షారుక్ ఖాన్ చెప్పారు కదా ఎవరైనా వాళ్ళని ఆఫ్ చేయండి లేకపోతే పాటలు పాడతారని క్లైమాక్స్. అదన్నీ ఇది ఆలోచించే చెప్తాను బికాజ్ ఐ హ్యావ్ టు మేక్ దెమ్ టు ఎంజాయ్ ద విలన్ ఆల్సో. దట్స్ ఆల్. అండ్ దెన్ బీయింగ్ ఎ విలన్ పుచ్చి దట్స్ ఎ ప్రివిలేజ్ పుచ్చి. ఈ వరల్డ్ ముందు మంచి వాటిని కనిపించాలి చాలా కష్టం. అదే నేను బ్యాడే నేను మంచి వాళ్ళు కాదు అని చెప్పి మీకు ఫ్రీడమ్ వచ్చింది. కొట్టు ఎవరైనా యూ కెన్ కిల్ ఎనీబడి యూ కెన్ స్పాయిల్ ఎనీబడి ఆన్ ద స్క్రీన్ సో అండ్ దెన్ యూ డోంట్ నీడ్ టు షో యువర్ సెల్ఫ్ యాజ్ అ గుడ్. దట్స్ యాక్చువల్లీ ఒకటి ఫ్రీడమ్ రియల్ లైఫ్లో అలా అవుతుంది. సమయం ఎడతాను నీకు అంత పోషన్ వచ్చిగట్టే సమ్మ మెటల్ అనే మరి క్యారెక్టర్ గా నాట్ ఈజీ సొలిటీ సైన్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఏనే యు హవ్ టు కీప్ పీపుల్ అరౌండ్ యు నో సర్ బీయింగ్ బ్యాడ్ బీయింగ్ సీ రియల్ లైఫ్ యా ఐ డోంట్ వాంట్ టు డు బ్యాడ్ థింగ్స్ టు ఎనీబడి ఆఫ్ కోర్స్ ఈవెన్ దే డు బ్యాడ్ టు మీ ఆల్సో ఐ డోంట్ వాంట్ ఐ గెట్ యాంగ్రీ దట్ టైం దెన్ ఆఫ్టర్ సమ్ ఐ క్రాస్ ఇట్ అనుకో ట్రూ బికాజ్ ఐ ఇఫ్ ఐ వాంట్ టు క్యారీ మీన్స్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ డిడ్ బ్యాడ్ థింగ్స్ టు మీ. How many people I can carry in my head? Then I can't go. You sometimes when somebody do bad things to you, know, you may forget your loved ones, but you can't forget your enemy. Always you carry them sir, in your mind. Sir, anything is sir. Our list, Bhattadi, our list lo already 10-15 unnar. So I have to forgive them soon to take away the burden from my mind. So real life you can't do, but in cinemas again. In cinema you can do, you can do anything. So in one way, that suppression, what all happen in real life, you can give the freedom in the cinema. Correct. Yes, sir. Sir, this is a spoiler, but let's go, sir. Okay, sir. Enter first in writing. Writing, this cinema, హీరోది ఏది కాదు కానీ సమస్యలన్నీ హీరోవే. హీరో సమస్య అంటే ప్రాబ్లమ్స్. అసలు హీరో ఇన్వాల్వ్మెంట్ ఏముండదు కానీ హీరోకే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చింది. అంటే ఆ రైటింగ్ భలే అనిపించింది. అంటే ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితే కథ నడుస్తుంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది మనం ఇంతకుముందు రాసిన స్టోరీస్ అన్నీ అలా ఉంటాయి. కానీ ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు బట్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చుట్టూ మొత్తం అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ రైటింగ్ భలే అనిపించింది సార్ నాకు. మీరు అర్థమైందా మీకు? థ్యాంక్స్ చెప్పలేదని అర్థమైందని అడుగుతున్నా. అంటే మిమ్మల్ని సార్ ఈ క్వశ్చన్ నుంచే మీకు ఇది ఈ ప్రాబ్లం మీది మీరు యాక్ట్ చేయండి. అంటే మనం లోపల ఆ ప్రాబ్లం మనం లోపల వేసుకొని మనం యాక్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో అసలు ఏది మీది కాదు పక్కోళ్ళు అన్నీ లక్ష్మి కాదు. అర్థమైంది మీకు? అర్థమైంది కదా సార్. బట్ ద స్క్రీన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్. దర్ ఇస్ వన్ డైరెక్టర్ అహ్మద్ హూ మేడ్ రీసెంట్లీ జయం రవి ఫిల్మ్ చేశారు ఇరవై అనే ఫిల్మ్ చేశారు. వాళ్ళని అక్కడ ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ పోర్షన్ చూస్తారు ఎడిట్లో. దట్ వీ షార్ట్ ఫర్ 14 డేస్ ఐ థింక్ 14-15 డేస్ వీ షార్ట్ ఇన్ పోలీస్ స్టేషన్ చూసారు. చూసి చెప్ప దట్ వాజ్ కాన్ఫిడెంట్ ఫర్ మీ. చూసి చెప్పారు ఐ కెన్ సీ దట్ యువర్ డాటర్ ఇస్ ఆన్ యువర్ బ్యాక్ యు ఆర్ క్యారింగ్ హర్. ఐడియా వాజ్ దట్ ఐఎమ్ క్యారింగ్ మై డాటర్ షీఈస్ ఇన్ మెంటలీ ఐఎమ్ క్యారింగ్ దట్ పెయిన్ ఐఎమ్ జస్ట్ వాంటెడ్ ఆన్సర్ ఫర్ హర్. ఓకే సో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ద మూవీ స్టార్టెడ్ విత్ దట్ ఓన్లీ. But if you ask me that initial portion, there is no problem for me. There is no force for me. Just a normal person who goes to his shop, coming back, he is a normal person. He don't have any, he is not fun. He is not serious. వాళ్ళకి ఏమి లేదు. నేను సపోజ్ హీ సిట్టింగ్ ఇన్ ద హాల్, హిస్ వైఫ్ ఇస్ కాలింగ్, హీ వాంట్ ఆస్క్ వై, హీ జస్ట్ గో.
హీ జస్ట్ గో, దట్స్ ఆల్ రైట్. హీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, హీ డోంట్ వై యూ ఆర్ యూ కాలింగ్ మీ, వాట్ యూ వాంట్, నో. యూ యొక్క ఫ్రెండ్స్ కాల్స్ హీ గోస్, హిస్ బాస్ కాల్ హీ గోస్, దట్స్ ఆల్. హీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్. ఈవెన్ వెన్ అనురాగ్ వాజ్ గోయింగ్ నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హీ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ హిమ్ ఆల్సో. హీ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ హిమ్. ఓ సంథింగ్ హ్యాపెండ్, దట్స్ ఆల్, దట్స్ ఆల్, సంథింగ్ హ్యాపెండ్, కరెక్ట్, సంథింగ్ హ్యాపెన్ బికాస్ బికాస్ అదర్వైజ్ ఇఫ్ ఐ థింక్ వాట్ హీ డిడ్ ఐ వుడ్ ఆస్క్ సంబడి, ఐ వుడ్ ఆస్క్ సంబడి, ఆర్ ఐ కుడ్ హావ్ సీన్ హిమ్ లైక్ యు ఆర్ సచ్ ఎ బ్యాడ్ పర్సన్, బట్ ఐ డింట్, దట్స్ ఆల్. ఈవెన్ ఆఫ్టర్ ఐ గో టు దర్ హోమ్ ఆల్సో ఐ డింట్ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ వాట్ దిస్ పర్సన్ డిడ్, అసలు ఏమి లేదు. దట్స్ ఆల్, హీస్ అ నార్మల్ గాయ్. అంతే సార్, మహారాజా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లవ్లో పడిపోయాం, స్టార్టింగ్ నుంచి ఆ క్యారెక్టర్తో లవ్లో ట్రావెల్ అవుతాం. జనరలీ యువర్ రైట్ క్వశ్చన్ ఇస్ జనరలీ వాట్ హ్యాపెన్ వెన్ ఎవర్ యూ గివ్ అ సీన్ టు అ హీరో, యూ గివ్ హిమ్ ద మూడ్ అండ్ యూ గివ్ హిమ్ సమ్ ప్రీవియస్ లింక్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ లేయర్స్, స్టోరీ లేయర్స్ అన్ని. అసలు ఇక్కడ ఏమి లేకుండా నువ్వు యాక్ట్ చేయంటే, బట్ ఈ మెయిన్ పోర్షన్ లో ఉంది, తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో కాదు. దాన్ని హోల్డ్ చేయడం కూడా హోటల్ సార్, అంతే ట్రై చేస్తున్నారు. ఈ 16 ఇయర్స్లో మీరు వచ్చి 14 ఇయర్స్లో 50 మూవీస్ అంటే నాకు తెలిసి ఇయర్లీ 3 మూవీస్, ఓకే, 4 మంత్స్ ఒకటి, ఓకే సార్. అంటే ఫ్యామిలీ లైఫ్ని సినిమా లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? నాకు వచ్చిన ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నన్ను ఐ టాక్ టు మై కిడ్స్ కానీ పిల్లలు కానీ ఐ టాక్ టు మై కిడ్స్ అండ్ మై వైఫ్ సో మచ్ వాట్ హ్యాపెండ్ అండ్ హౌ ఐ డిడ్ మై వర్క్. సపోజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉప్పన మీన్స్ ఎవ్రీబడి కెన్ కనెక్ట్ హియర్, దట్స్ వై ఐమ్ టాకింగ్. వెన్ ఐ సే ఓకే టు దిస్ ఫిల్మ్, ఐ గోన్ టెల్ దెమ్ వై ఐ చూస్ యూ, వాట్ హ్యాపెండ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ గెట్టింగ్ పర్మిషన్ ఫ్రమ్ దెమ్. ఐ గోన్ టెల్ దెమ్ ఎలాంటి స్టోరీ వచ్చింది, హీ టోల్డ్ నరేటెడ్ మీ లైక్ దిస్ అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఐ డింట్ అండర్స్టాండ్, బట్ ద ఎమోషన్స్, ద వే హీ నరేటెడ్ వాస్ వెరీ నైస్. సో ఐ సెడ్ ఓకే టు దట్ మ్యాన్ టు ప్లే యాజ్ అ హీరోయిన్ ఫాదర్ బికాస్ ఆఫ్ ద సీ వై షుడ్ డూ సూపర్ డీలక్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కుమార్ రాజా, ఐ వోంట్ డూ సూపర్ డీలక్స్ బికాస్ హీ కెన్ డూ దట్ ఫిల్మ్ పర్ఫెక్ట్లీ. సో సేమ్ వే ఐ డిడ్ విత్ యూ, సేమ్ వే ఐ డిడ్ విత్ హిమ్, సేమ్ వే ఐ డిడ్ విత్ ఆల్ ద డైరెక్టర్స్ బికాస్ ఐ బిలీవ్డ్ దే కెన్ ఓన్లీ బ్రింగ్ ద బెస్ట్ వర్క్ అవుట్ ఆఫ్ మీ, ఓకే. సో అంతే, సో ఐ ఆల్వేస్ వేర్ ఎవర్ వెన్ ఎవర్ సంథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఆర్ సంథింగ్ ఐ రియలైజ్డ్ ఐ సిట్ అండ్ టాక్ టు మై కిడ్స్ అండ్ దెన్ ఐ టోల్డ్ సో మెనీ స్టోరీస్ మై ఓన్ స్టోరీ ఇన్ ద సెన్స్ నేనే సెల్ఫ్గా రాసుకున్నాను నా కూతురు కోసం. ఐ టోల్డ్ 10-15 స్టోరీస్ లైక్ దట్ టు మై డాటర్. దర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఐ టోల్డ్ మై డాటర్ నౌ షీ 17. బట్ జనరలీ వీ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ ఇఫ్ ఎనీ మూవీ కమ్స్ వీ సిట్ అండ్ డిస్కస్ అబౌట్ ద స్క్రీన్ ప్లే. సో ఐ టెల్ దెమ్ దట్ ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ యువర్ ఫాదర్ అండ్ ఐఎమ్ 45, దట్ ఐ మే బి ఎల్డర్ దెన్ యూ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ సెన్సిబుల్ దెన్ యూ. నో, వీ కెన్ సిట్ ద బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ ఓన్లీ. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, లిటిల్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ యూ, బట్ ద బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ ఓన్లీ. యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ టాక్ టు యూ టెల్ మీ, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. సో ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఐ ట్రై టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్ వెన్ ఎవర్ ఐఎమ్ అట్ హోమ్, ఐ టాక్ టు దెమ్. సార్, లాస్ట్ క్వశ్చన్ ఎవరికి సార్? మీకే, నాకే. ప్రతి సినిమాలో క్యారెక్టర్కి ఒక ఎండింగ్ ఉంటుంది, అంటే లైఫ్లో కూడా ఒక ఎండింగ్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారిని ఎండ్ ఆఫ్ ద డే మేము ఎలా గుర్తుంచుకోవాలి అని మీరు అనుకుంటారు? అంటే నేను అనుకుంటాను పెద్ద డైరెక్టర్, మంచి డైరెక్టర్గా గుర్తించే ఏం లేదు సార్. ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ ఫర్ మనీ, అందుకే వచ్చాను. తర్వాత ఈ పని నాకు చాలా ప్రేమ వచ్చింది, ఇష్టమైంది, ప్రేమ వచ్చింది. నేను ఇప్పుడు ఈ పని చేస్తాను,
అంతే, డోంట్ క్యారీ మీ, నో యూస్ ఆఫ్ క్యారీ మీ. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు వాచ్ ఫిల్మ్ అండ్ దెన్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఓకే, సంబడి సంబడి సే యా ఏం బాగా చేశారా, దట్స్ ఎనఫ్, నథింగ్ ఎల్స్, డోంట్ క్యారీ మీ, యూ నో యూస్ ఆఫ్ క్యారీంగ్ మీ, దట్ ఇస్ ఐఎమ్ వెరీ యా దట్ ఇస్ నో యూస్, దట్స్ ఆల్ సార్. వన్స్ అగైన్ పెద్ద కంగ్రాచులేషన్స్ అండి, చాలా పెద్ద హిట్ సినిమా. మీరు తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేయాలని ఓకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ పుచ్చి, అండ్ ఆల్ ది బెస్ట్ టు రామ్ కరణ్, రామ్ చరణ్ సార్ మూవీ కోసం. నేను మీకు తెలుసు చెప్పొచ్చు కదా, నాకు ఆ స్టోరీ తెలుసు. దట్స్ అ సూపర్ స్టోరీ, దట్ సూపర్ స్టోరీ, ఐ నో దట్ స్టోరీ, ఐ కెన్ టెల్ యూ నవ్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ అ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్, అండ్ దెన్ దట్స్ ద వే యూ హావ్ రిటర్న్ ఇస్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ద వే యూ హావ్ రిటర్న్, అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ, అండ్ దెన్ ఆల్ ద బెస్ట్ టు యూ పుచ్చి, అండ్ థ్యాంక్స్ ఫర్ టేక్ యువర్ టైమ్, అండ్ దెన్ సార్ ఐ హర్డ్ నో యూ టోల్డ్ మీ, నేను ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడు వైఫ్ చెప్తున్నాను సార్, నేను విజయ్ సార్ని ఈ షర్ట్ వేసుకున్నా ఆ షర్ట్ వేసుకున్నా విజయ్ సార్ని ఇంటర్వ్యూ చేయడం కదా. హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఈవెన్ ఆఫ్టర్ యువర్ ఫాదర్ పాస్డ్ అవే, ఇట్స్ 2 weeks, రైట్? 2 weeks, 3 weeks, 2 weeks, still you came for, yeah, so still you came for me and came for the film actually. Thanks so much Rabuji, I love you Bujji. Thank you so much sir, thank you.